హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారేణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష పాలయపరం జానామి నత్వాం వినా ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిలో 63వ నామావళి ఓం నరనారాయణాత్మకాయ నమః అని. ఎక్కడ ప్రతి ఒక్కరికి విజయం లభిస్తుంది అనంటే, ఏ ఏ ఇళ్లల్లో అయితే అర్జునుడు శ్రీకృష్ణుడు కలిసి ఉండేటటువంటి ఒక చిత్రం ఉంటుందో అక్కడల్లా కూడా విజయమేనట. ఎటువంటి అపజయము దరి చేరదట. ఆ ఇల్లు నిత్యము మంగళకరంగా ఉంటుందట. ఎటువంటి అమంగళము కూడా ఆ ఇంటి దరిదాపులకు రాదు అని చెప్పి శ్లోక రూపేణ చెప్పబడి ఉన్నది కదా. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువాని తిర్మతిర్మమ. ఏ ఏ ఇండ్లల్లో అయితే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినటువంటి సందర్భంతో ఉన్నటువంటి చిత్రములు ఉంటాయో అక్కడల్లా కూడా నిత్యము మంగళములే. కారణం, అతను నరుడు, ఆయన నారాయణుడు కాబట్టి. నారాయణుడు నరులకందరికీ కూడా ఆధారభూతమైనటువంటి వారు అని చెప్పి చెప్పబడి ఉన్నది. నారాయణ శబ్దార్థం అనేక విధాలుగా వ్యాఖ్యాన రూపంలో చెప్పబడి ఉన్నది. అటువంటి అనేక కథాభాగములను లేదా ఉపనిషద్ భాగములను మంత్రార్థములను ఏర్చి కూర్చి నిర్మించబడినటువంటి ఒక దివ్యమైనటువంటి నామావళి ఓం నర నారాయణాత్మకాయ నమః అని. ఇటువంటి త్రినామము ద్వారా స్వామిని అనుగ్రహించమని ప్రార్థించి 64వ త్రినామం ఓం కుప్చ కృష్ణాంబరాధరాయ నమః అన్నటువంటి త్రినామం. పురాణాలను పరిశీలిస్తే కుబ్జ వృత్తాంతం తప్పనిసరిగా స్మరించుకోవలసినటువంటి వృత్తాంతముగా కనిపిస్తుంది. రాక్షస సంహారములో కూడా కుబ్జ తనవంతు పాత్ర పోషించినటువంటి సన్నివేశాలు మనకు పురాణంలో కనిపిస్తుంది. చూడడానికి కాసంత అంధవికారముగా కనిపిస్తూ ఉన్న చిరుప్రాయములోనే భర్తను పోగొట్టుకున్నటువంటి ఒక స్త్రీగా తన యొక్క మనోధైర్యాన్ని సడలనివ్వకుండా భగవంతుణ్ణే ధ్యానిస్తూ అనేకమైనటువంటి వ్రతములను చేస్తూ స్వామివారిని ప్రతినిత్యము ప్రార్థించేటటువంటి ఒక భక్తురాలిగా కుబ్జ వినుతికెక్కింది. కుబ్జ తీసుకువచ్చినటువంటి వస్త్రములనే ధరించినటువంటి కృష్ణుడు అని కీర్తిస్తూ ఉన్నామే. 8 సంవత్సరముల పాటు ప్రతి వ్రతాన్ని కూడా చక్కగా సంప్రదాయబద్ధంగా భక్తితో నిర్వర్తించినటువంటి ఈ కుబ్జ మాఘమాసములో వ్రతాన్ని ఆచరించి మాఘ స్నానాన్ని చేసే సమయానికి చక్కగా బ్రహ్మదేవుడు ఆ భక్తురాలు చేస్తూ ఉండేటటువంటి వ్రతములకు మెచ్చి ఆమెకు అనుగ్రహాన్ని కల్పించినట్లు కనిపిస్తుంది. ఆ సమయములో సుందోపసుందులు ఈ లోకాలన్నింటినీ కూడా అతలాకుతలం చేస్తూ ఉండేటటువంటి సందర్భం. సుందుడు ఉపసందుడు అని ఇరువురు రాక్షసులు ఇటు భూలోకాలని అటు దేవలోకాలని ఇటు పాతాళ లోకాలని అన్నింటినీ కూడా తమ గుప్పిట తెచ్చుకొని అందరినీ కూడా హింసిస్తూ ఉండేటటువంటి సందర్భమట. కుబ్జ ఆ ఇరువురి రాక్షసుల యొక్క విపరీత కృత్యాలను చూసి ఇరువురిని కూడా ఎలా అయినా తుదముట్టించాలి అని అనుకొని తన రూపాన్ని ఒక చక్కనైనటువంటి అందమైన స్త్రీమూర్తిగా ఊర్వశి రూపంలాగా అన్నమాట కూడా పురాణంలో కనిపిస్తుంది. అలా మార్చుకొని ఆ రాక్షసులిద్దరిని తన వైపుకు తిప్పుకొని వాళ్ళ మనస్సుని తన మీద పడేటట్లు చేసుకొని ఇరువురి మధ్య ఒక కలహాన్ని సృష్టిస్తుంది. రాక్షసులని ధైర్యంగా ఎదుర్కొని సంహరించడం వారికి ఉన్నటువంటి ఒక వరఫలముగా అసాధ్యమే. కాబట్టి కాసంత వివేచనతో ఆలోచించి ఇరువురిని కూడా ఇటువంటి ప్రేమ పేరుతో తన వైపుకు తిప్పుకొని వారిద్దరి మధ్య ఒక చిన్న తగవులాటలను ఏర్పరిచి ఇరువురికి కూడా యుద్ధం జరిగేటట్లు
ఒక సన్నివేశాన్ని రూపొందిస్తుంది. ఈ ఊర్వశి రూపుదాల్చినటువంటి కుబ్జ తనకే కావాలి అని సుందుడు, కాదు నేనే చేపట్టాలి అని ఉపసుందుడు, ఇలా సుందోపసుందులు అని లోకంలో ఒక నానుడి కూడా వినిపిస్తూ ఉంటుందే, ఆ విధంగా ఇరువురు కూడా ఆ ఊర్వశి రూపాన్ని ధరించినటువంటి కుబ్జ కోసం కొట్లాడుకొని కలహించుకొని యుద్ధం చేసి ఇరువురూ మరణించేటటువంటి సందర్భం కుబ్జ కల్పిస్తుందట. దేవతలకు కూడా సాధ్యం కానటువంటి గొప్ప అసుర సంహారాన్ని కుబ్జ నిర్వర్తించినందుకు బ్రహ్మ సంతోషించి సాక్షాత్కరించి కుబ్జకి సూర్యలోకములో స్థిరమైనటువంటి స్థానాన్ని కల్పించినట్లు పురాణంలో మనకు గాథ కనిపిస్తుంది. అటువంటి కుబ్జ కృష్ణ భక్తురాలుగా పేర్కొనబడి ఉన్నది. కుబ్జ తీసుకువచ్చినటువంటి వస్త్రములను ధరించేటటువంటి కృష్ణ పరమాత్మ మమ్మ అనుగ్రహించవయ్యా అని కీర్తించేటటువంటి దివ్య తిరునామావళి ఓం కుబ్జ కృష్ణాంబరధరాయ నమః అని. ఈ తిరునామావళి ద్వారా కుబ్జ వృత్తాంతాన్ని స్మరించుకొని ఆ భక్తురాలని మనసారా స్మరించుకొని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణ సన్నిధికి పుష్ప సమర్పణ చేసి స్వామిని అనుగ్రహించమని ప్రార్థిద్దాం. అష్టోత్తర శతనామావళిలో 65వ తిరునామం, ఏ పరమాత్మ అయితే ఈ లీలా విభూతిలో తన దివ్యమైన లీలలను మాయ రూపములో అనేక మందికి అద్భుతమైనటువంటి చేష్టలుగా వర్ణిస్తారో తెలియజేస్తారో ఆ స్వామి యొక్క లీలలను స్మరిస్తూ కీర్తించేటటువంటి తిరునామం ఓం మాయినే నమః అని. రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు ఇరువురు కూడా మానవ రూపాన్ని ధరించినటువంటి అవతారాలుగా మనందరికీ తెలిసినటువంటిదే. రామావతారానికి కృష్ణావతారానికి రెండు అవతారాలకి గన పోలిక చెబితే రెండింటిలోనూ ఇరు దేవుళ్ళు ఏమన్నారు, మమ్మల్ని మనుష్యులుగానే తలంచండి అన్నారు ఒక అవతారంలో. మరో అవతారంలో నేను మీ అందరికీ బంధువుని అని చెప్పి చెప్పుకున్నారు, కానీ చేసినటువంటి పనులేమో అతి మానుష ఆశ్చర్యకరమైనటువంటి పనులు కదా. ఒక్క బాణముతో 7 మద్ది చెట్లని పడగొట్టడమా, ఇది స్వామివారి మాయకే సాధ్యము కదా. అదేవిధంగా ఒక సామాన్య బాలకుడు 7 మధించినటువంటి ఎత్తులని వృషభములని తన చేతితో అలా అణచి వాటి పొగరని ఒక లీలను జరిపించారే, గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో పైకెత్తారే, ఇవన్నీ స్వామి మాయకు మాత్రమే సాధ్యమైనటువంటిదిగా. అందుకే వెంకటేశ్వరునికి మంగళ నీరాజనాలు సమర్పించేటప్పుడు ప్రార్థించేటప్పుడు మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరణీ తీరే రమయా సహ మోదతే, స్వామి నువ్వు పెద్ద మాయావయ్యా అని చెప్పి చెబుతారు. మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం, ఉత్తమమైనటువంటి వైకుంఠం ఎవరైనా తాను ఎదగాలి అని కోరుకుంటారు, కానీ స్వామి మన బాగోగుల కోసం మన యోగక్షేమాన్ని కోసం తాను ఉన్నత స్థానం నుంచి దిగి రావాలి అని కోరుకున్నారే, ఈ రాళ్ళు రప్పలలో తాను కూడా నడుస్తూ మన కష్టాలని తన కష్టాలుగా భావించి మనతో పాటు కలిసి పంచుకుంటున్నారే, అటువంటి స్వామి మాయావట. అటు రామావతారాన్ని కృష్ణావతారాన్ని పోల్చితే రాముడు సరయూ నది తీరాన అవతరించారు, మరి కృష్ణుడు యమునా నదీ తీరాన అవతరించారు. ఇరువురు రెండు అవతారాలు కూడా నదీ తీరానే జరిగినటువంటిదే. అదేవిధంగా రాముడు తండ్రి మాటను జవ దాటనటువంటి ఉత్తమ పుత్రుడిగా కీర్తింపబడ్డారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అంతేనట. అటు దేవకీ వసుదేవులు కావచ్చు నంద గోపులు కావచ్చు యశోదా నందులు కావచ్చు ఇరువురి మాటను కూడా జవ దాటనటువంటి కృష్ణుడిగా కీర్తింపబడతారు. శ్రీరామచంద్రుడు ప్రేమకు వశుడైతే శ్రీకృష్ణుడు అంతకన్నా గోపాలకుల గోవుల గోపీయమునుల ప్రేమకు తాను వశమైనటువంటి మూర్తిగా కీర్తింపబడతారే. ఇక శత్రు సంహార విషయములో శ్రీరామచంద్రుడు బాల్యం నుంచి శత్రు సంహారం చేస్తూ ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ కూడా పూతన మొదలుకొని అనేకమైనటువంటి రాక్షసులని గడ్డి పోచను తుంచి పారేసినట్లు సంహరించినటువంటి లీలలు మనకు కనిపిస్తుంది.
శ్రీరాముడు అక్కడ సుగ్రీవునికి ఐశ్వర్యమిచ్చి జటాయువుకి మోక్షమిస్తే, శ్రీకృష్ణుడు కుచేలునికి ఐశ్వర్యమిచ్చి ఘంటాకర్ణునికి మోక్షమిచ్చినటువంటి సంఘటన కనిపిస్తుంది. ఎంత గొప్పవాడు శ్రీరామచంద్రుడు! చక్రవర్తి తిరుమగన్ అంటారు తమిళ సంప్రదాయములో. దశరథ చక్రవర్తి యొక్క కుమారుడిగా, 14 లోకాలకు అధిపతిగా విశ్వామిత్రుడిచే సుప్రభాత కీర్తన కీర్తింపచేసుకున్నటువంటి దేవాధిదేవుడిగా వర్ణింపబడేటటువంటి శ్రీరాముడెక్కడ? అరణ్యంలో ఆటవికుడిగా ప్రయాణికులని నావ దాటిస్తూ అరణ్యంలో సంచరించే గుహుడెక్కడ? కానీ అంతటి శ్రీరాముడు గుహుడికి ఒక్కసారి తన కార్యానికి సహకరించినందుకు, నావలో తమను అవతలి ఒడ్డుకు దాటించినందుకు, గుహుడికి దగ్గరగా వచ్చి గుహుని తన తమ్మునిగా కూడా కీర్తించినట్లు తమిళ రామాయణంలో కంబరామాయణంలో వర్ణించబడి ఉన్నదే. అటు గుహుణ్ణి, సుగ్రీవుణ్ణి అందరినీ కూడా విభీషణుణ్ణి తన తమ్ములుగా కీర్తించుకున్నారట కంబ మహర్షి అద్భుతంగా వర్ణిస్తారు. అలా శ్రీరామచంద్రుడు తాను ఉన్నత స్థానం నుంచి గుహుడి స్థానానికి వచ్చి గుహుడితో సమస్థానాన్ని పంచుకున్నటువంటి దేవుడైతే, శ్రీకృష్ణుడు తన స్థానం ఉన్నతంగా ఉన్నటువంటి ఆ స్థానం నుంచి గోప బాలకులతో పాటు మమేకమైపోయి తాను వంగి తన మీద వారు ఎక్కేటట్లు కానీ, లేదా వారిని వంగేటట్లు చేసి వారి వీపు మీద తాను నిల్చుని ఉట్టి కొట్టినటువంటి సందర్భాలలో గోప బాలకులతో ఎంత మమేకమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీల మనకు కనిపిస్తుంది. అబ్దిం న తేరిధ న జిజ్ఞధ రాక్షసేంద్రం. శ్రీరామచంద్రుడు సముద్రము దాటలేదు, రావణుణ్ణి సంహరించను లేదు, అయినా తన దగ్గరకు వచ్చినటువంటి విభీషణుడి యొక్క శిరస్సు మీద కిరీటాన్ని పెట్టి పట్టాభిషేకం చేసి లంకకు నువ్వే రాజువి అని అన్నారే, అటు రాక్షస సంహారం తాను చేస్తారా లేదా, సముద్రాన్ని దాటగలరా లేదా, ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారిగా విభీషణుడికి పట్టాభిషేకం చేశారే, ఇది రాముడి యొక్క అతిమానుష ఆశ్చర్యకరమైనటువంటి లీల కదా. తాను దైవాంశ అన్నటువంటి ఒక విషయాన్ని ప్రతి సంఘటనలోనూ నిరూపించేటటువంటి శ్రీరాముడు జటాయువు తన కోసం ప్రాణం వదిలితే జటాయువుకి మోక్షమిచ్చినటువంటి దేవుడు కదా. ఒకవైపు తనని మనుష్యుడు అని తలుచుకుంటూ మనుష్యుడికి మోక్షమిచ్చే అర్హత ఎక్కడా అనేటువంటి సంశయాన్ని పక్కన పెట్టి, గచ్చ లోకాన్ అనుత్తమాన్, ఓ జటాయువు ఉత్తమోత్తమమైనటువంటి లోకానికి వెళ్ళు అని జటాయువుకి మోక్షమిచ్చినటువంటి శ్రీరాముడు కదా. మాయావి పరమానందం అతిమానుష ఆశ్చర్యకరమైనటువంటి లీలలు. శ్రీకృష్ణుడికి విషయానికి వస్తే, ఒక కుండ తాను దాక్కోవడానికి సహకరించింది అన్నటువంటి ఒక నెపముతో వయస్సు పైబడినటువంటి ఒక వ్యక్తికి ఆ కుండకి ఇరువురికి కలిపి మోక్షమిచ్చినటువంటి లీల కదా శ్రీకృష్ణ పరమాత్మది. మోక్షమిచ్చారు అనంటే తప్పక వారు జనార్దనులే అయి ఉంటారు, శ్రీమన్నారాయణుడే అయి ఉంటారు. కారణమేమిటి? మోక్షమిచ్చే జనార్దనాత్. మోక్షమిచ్చేటటువంటి ఒక అర్హత శ్రీమన్నారాయణుడికి మాత్రమే సొంతం. అంటే ఆ శ్రీరామచంద్రుడు, ఇటు శ్రీకృష్ణుడు, ఇరువురు కూడా శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి విభవావతారాలే కదా. అలా విభవావతారాల్లో అవతరించినా తమను మనుష్యునిగా భావించమని ఒకవైపు చెబుతూ ఉన్నా, తమ యొక్క దివ్యమైనటువంటి స్వభావాన్ని, లీలలను లోపల అణచుకోవడానికి వీలులేక భక్తుల ఎదుట తనంత తానుగా ప్రదర్శించినటువంటి, స్వామి నువ్వు కదయ్యా మాయావి అని స్వామి వారిని ఓం మాయినే నమః అని ఈ త్రినామము ద్వారా కీర్తించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. అష్టోత్తర శతనామావళిలో ఓం పరమపురుషాయ నమః అని, భగవంతుణ్ణి మాత్రమే పురుషుడు అని వ్యవహరించాలట. లోకంలో ఉన్నటువంటి జనుల సంగతి ఏమిటి అనంటే, స్త్రీ ప్రాయమితరం జగత్, లోకమంతా కూడా స్త్రీ సమూహమే, ఆయన మాత్రమే పురుషుడు. పురుషుడు అన్నటువంటి ఒక పదానికి ఆకారములో చూపెట్టేటటువంటి ఒక అర్థాన్ని పక్కన పెట్టినా, ఆ పదమునకు ఉన్నటువంటి వ్యుత్పత్తి అర్థాన్ని పరిశీలిస్తే
పురు సనోతి ఎక్కువగా ఇచ్చేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పురుషుడు. భగవంతుడు తప్ప మరెవ్వరు ఉంటారు? భగవంతుని ఎదురుగా నిలబడి చేతులు జోడిస్తే చాలు, భక్తుల యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలను తాను తెలుసుకొని వారికి ఆ కోరికలు నెరవేరేటట్లు తన అనుగ్రహాన్ని కల్పిస్తూ ఉంటారే. ఆచార్యులు గొప్ప స్తోత్రాలను రచిస్తూ ఒక శ్లోకంలో అంటారు, స్వామివారి ఎదురుగా వెళ్ళి నిలబడినప్పుడు, చేతులు జోడించినప్పుడు స్వామికి ఆనందానికన్నా దుఃఖమే ఎక్కువ కలుగుతుందట. కారణమేమిటి అనంటే, ఈ భక్తి కల ఈ వ్యక్తి ఇంటిలో నుంచి తనను ప్రార్థించినటువంటి సమయములోనే అతని దగ్గరకు వెళ్ళి అతనికి వచ్చినటువంటి కష్టాన్ని పోగొట్టవలసినటువంటి నేను, అతను వ్రతముల కోర్చి తన దగ్గరకు వచ్చి నిలబడి చేతులెత్తి జోడించి మొక్కేంత వరకు కూడా నేను వేచి ఉన్నానే అని భగవంతుడు తనలో బాధపడి ఆ వ్యక్తికి కావలసినంతగా అందజేసి అనుగ్రహాన్ని అందజేసి అతను సుఖ సంతోషాలతో ఉండడానికి ఎవరైతే కారణమవుతూ ఉన్నారో ఆయన పురుషుడట. ఎవరికన్నా గొప్పవారు లేరో అతను పరమపురుషుడు. అదే ఈ తిరునామంలో ఓం పరమపురుషాయ నమః అని చెప్పి చెబుతారు. నిజానికి ఈ గొప్పతనమంతా స్వామిదేనా అంటే, స్వామి యొక్క గొప్పతనాన్ని ఇంతగా ఇనుమడింప చేయడానికి అమ్మవారు కారణమవుతారు అని చెప్పి చెబుతారు. ఆవిడ హృదయంలోనే కొలువుదీరి ఉన్నందువల్ల తన దగ్గరకు వచ్చేటటువంటి భక్తుల మీద కలిగే ఆగ్రహాన్ని చల్లబరచి అనుగ్రహంగా మార్చి వారి మీద స్వామి వారి యొక్క దయ కలిగేటట్లు అమ్మవారు చేస్తారు. కాబట్టి స్వామి గొప్పతనం మరింతగా ఇనుమడిస్తూ ఉన్నది అని చెప్పి చెబుతారు. అలా ఎవరికన్నా గొప్పవారు లేరో వారు పరమపురుషుడు. పరమపురుషుడు గోపాల బాలుడైనాడు అని కదా అన్నమయ్య సంకీర్తన. ఆ క్షీరసాగరములో శేషతల్పం మీద అమ్మవారు శృతిమెత్తగా పాదములు ఒత్తుతూ ఉంటే ఆనందంతో ఉండేటటువంటి ఆ స్వామి గోపాల బాలుడిగా మారి రేపల్లెలో అవతరించి అందరితో పాటు మమేకమవుతూ ఉండేటటువంటి ఒక దివ్య బాలకృష్ణుడిగా కదా మనం అర్చించుకుంటూ ఉన్నాం. ఆ స్వామిని కీర్తించేటటువంటి ఒక దివ్య తిరునామం ఓం పరమపురుషాయ నమః అని. ఈ తిరునామము ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను అర్చించి స్వామి అనుగ్రహాన్ని ప్రార్థిద్దాం.